నకిలీ నాసిరకం విత్తనాల అమ్మకాలపై సర్కార్ ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. సీజన్ ముందుగానే టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే నకిలీ బీటీ పత్తి విత్తనాలు పెద్ద ఎత్తున బయటపడుతున్న దృష్ట్యా తనిఖీలు మరింత పెంచేందుకు సర్కార్ సిద్ధమైంది. ముఖ్యంగా నిషేధిత BT3 పత్తి విత్తనాలను రాష్ట్రంలోకి రాకుండా నిరోధించాలని వ్యవసాయ పోలీస్ శాఖలకు సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేసేలా ప్రణాళికలు రచిస్తున్నాయి. అవసరమైతే అక్రమార్కులపై క్రిమినల్ కేసులు నమోదుతో పాటు PD చట్టం ప్రయోగిస్తామని హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రంలో నకిలీ నాసిరకం బీటీ పత్తి విత్తనాల సరఫరాను అడ్డుకునేందుకు సర్కార్ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా ఇప్పటి నుంచే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి నకిలీ విత్తనాలు పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్, మెదక్, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుంచి మహబూబ్ నగర్, నల్గొండ తదితర జిల్లాలకు నకిలీ పత్తి విత్తనాలు వరదలా పోటెత్తుతున్నాయి. ఇవే కాకుండా కలుపు మందులను తట్టుకునేవంటూ అధికృతం కాని విత్తనాలు విచ్చలవిడిగా రావడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా టాస్క్ ఫోర్స్ బృందాల తనిఖీల్లో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల ప్యాకెట్లు పట్టుపడుతుండటంతో సర్కార్ ముందస్తుగానే అప్రమత్తమైంది. గత ఏడాదిలా కాకుండా సీజన్ ప్రారంభమయ్యేలోపే నకిలీ విత్తనాల జోరుకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ పోలీసు శాఖలు నడుం బిగించాయి. ముఖ్యంగా నకిలీ BG3, HT BT పత్తి విత్తనాలు రాష్ట్రంలోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి చెబుతున్నారు. ఈ నకిలీ విత్తనం బెడదని మన రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలించాలని ఒక ఆదేశం, స్పష్టమైన ఆదేశం మాకు ఇవ్వడం, ఆ ఆదేశాలకు అనుగుణ గత సంవత్సరం మరి టాస్క్ ఫోర్స్ టీమ్స్ చర్యల వలన ఎంతో మంది మీద కేసులు బుక్ చేయడం కానీ, ఎంతో మంది డీలర్స్ మీద లైసెన్సులు సస్పెండ్ చేయడము, క్యాన్సిల్ చేయడము, వాళ్ళకి పనిష్మెంట్స్ ఇవ్వడము, ఇవన్నీ జరిగాయి. ఈ సంవత్సరం ఏంటంటే అడ్వాన్స్గా ఈ టాస్క్ ఫోర్స్ టీమ్స్ కనుక పనిచేస్తే సీజన్లో ఏదైతే రైతుకి అందించే విత్తనం ఉందో అది నాణ్యమైన విత్తనం అందడానికి అవకాశం ఉంది. మార్చి మాసం నుంచే ఈ కార్యక్రమం మొదలవ్వాలనే ఉద్దేశంతో మళ్ళీ రాష్ట్ర స్థాయిలో ఎవరైతే టాస్క్ ఫోర్స్ సభ్యులు ఉన్నారో ప్రతి జిల్లాకి మనకి పోలీస్ శాఖ నుంచి ఒక నోడల్ ఆఫీసర్గా ఒక పోలీస్ అధికారి ఈ బృందంలో ఉన్నారు. వారు ఇంటర్న్ మన శాఖ తరఫున ఏమన్నా కాంటాక్ట్ చేసినప్పుడు లేకపోతే వారికి ఏదైనా సమాచారం వచ్చినప్పుడు ఒక టీమ్ లాగా ఫామ్ అయి వెంటనే ఎక్కడ అవకాశం ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇన్స్పెక్ట్ చేయడం, రేట్ చేయడం జరుగుతుంది. నిరుడు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి DGP నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. ప్రతి జిల్లాలో ఇరు శాఖల నుంచి ఒక్కొక్కరు నోడల్ అధికారిగా విధులు నిర్వహించి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోవటం జరిగింది. నకిలీ నాసిరకం విత్తనాల తయారీ సరఫరాదారులపై నిత్యావసర వస్తువుల చట్టం కింద 50 కేసులు, IPC కింద మరో 50 కేసులు నమోదయ్యాయి. PD చట్టం ప్రయోగం సహా IPC 6A కింద 49 మంది నిందితులను అరెస్టు చేసి కారాగారానికి పంపారు. 40 మంది డీలర్లు, డిస్ట్రిబ్యూటర్ల లైసెన్సుల సస్పెన్షన్ రద్దు చేసి అక్రమార్కుల ఆట కట్టించారు. ప్రస్తుతం సీజన్కు ముందుగానే టాస్క్ ఫోర్స్ మెరుపుదాడులు చేసేందుకు సిద్ధమని పోలీసు శాఖ డైరెక్టర్ జనరల్ వి నాగిరెడ్డి చెబుతున్నారు. అవసరమైతే PD చట్టాన్ని ప్రయోగించేందుకు సిద్ధమని వారు స్పష్టం చేస్తున్నారు. పర్టికులర్లీ ఈ యొక్క సీడ్ సీజన్ ఇప్పుడు మొదలవుతుంది. ఈ యొక్క అగ్రికల్చర్ సీజన్కు ముందుగానే ఈ యొక్క టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఫామ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. లాస్ట్ ఇయర్ ఏంటంటే ప్రాబ్లం మొదలైన తర్వాత ఈ యొక్క టాస్క్ ఫోర్స్ టీమ్స్ పెట్టడం జరిగింది. దాంతో పోలీస్ టీమ్స్ అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కలిసి ఈ యొక్క నకిలీ సీడ్స్ కానీ తర్వాత ఇల్లీగల్ సీడ్స్ కానీ మన రాష్ట్రంలో కడతారని చెప్పేసి మేము భావిస్తున్నాము. దీంట్లో క్రిమినల్ కేసెస్ లాస్ట్ టైం ఏ విధంగా చేసినారో, ఐదో చీటింగ్ కానీ లేకపోతే అప్రాప్రియేట్ సెక్షన్స్లో కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. వేరేవర్ అప్లికబుల్ అవసరమైతే ప్రివెంటివ్ డిటెన్షన్ కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇల్లీగల్గా సేల్ చేసేటటువంటి సీడ్ కానీ స్పూరియస్ సీడ్ కానీ అరికడతామని చెప్పేసి మేము భావిస్తున్నాం. నకిలీ నాసిరకం విత్తనాలు అంటగట్టేవారు సులువుగా తప్పించుకోకుండా న్యాయ సాంకేతిక అంశాలు దృష్టిలో పెట్టుకుని IPC కింద కేసులు నమోదు చేసేలా పోలీసు శాఖ తగు జాగ్రత్తలు తీసుకుంటోంది.